సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు చూడడానికి గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు వాల్సిటి రామాన్నయ్య. పౌల్ట్రీ ఫార్మ్ ఫుండోదేశ్ లో ఈరోజు మనం బ్లాగ్ 2 వీడియో చేసుకోబోతున్నాం. ఇంతకుముందు బ్లాగ్ 1 చేసాం, ఒకవేళ గట్ట ఆ వీడియో చూడకపోతే గట్ట కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడం మీకు అర్థమవుతుంది కన్స్ట్రక్షన్ సంబంధించి. ఓకేనా? ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనం సెకండ్ లో ఉన్నాము ఈ వీడియో చేసే టైంకి. ప్రజెంట్ ఏంటంటే, ఇంతకుముందు మనం మట్టి గురించి, అలాగే స్తంభాలు, ఐరన్, మెటల్, అదే కాంక్రీట్, దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మనకి స్తంభాలు ఆగిపోయినాయి కాబట్టి అట్లా పైకి లేకపోవడానికి, అలాగే షెడ్ ఏ వెడల్పు ఏ పొడవులో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అలాగే బెంచాలు ఏ విధంగా తీపించుకోవాలి, ఆగిపోతులు, అలాగే వాసాలు ఏవి తీసుకురావాలి, అంటే మనం పైన ట్రస్ట్లు పెట్టి హైరంతో గట్టా బిల్ చేస్తూ ఉంటారు అందరూ. మా ఏరియా వచ్చేటప్పటికి ఏంటంటే తాటి వాసాలు అనేది మాకు అవైలబుల్గా దొరుకుతాయి, అంటే బ్యాంబు, అంటే ఈ కర్ర, రూములు, చెక్క, గుడ్డు గుడ్డు టైప్ అనమాట. ఓకేనా? కొంతమందికి అయితే తెలుస్తుంది, ఇంకా మీకు తెలంగాణ ఆ సైడ్కి అయితే కొంచెం మెదక్ ఏరియాకి అయితే కొంచెం ఐడియా ఉండకపోవచ్చు అని చెప్తున్నాను. ఆ తాటి వాసాల గురించి కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు, అంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను అనే దాని గురించి అయితే నేను ఒక వీడియో చేస్తాను. ఆ ప్రాపర్ అడ్రస్సు, అలాగే ఆయన కాంటాక్ట్ నెంబరు, అది ఎంత పడుతుంది, ఎంత అవుతుందో, 5000 లేదా ఒక 10000 షెడ్ కానీ, దాని గురించి అయితే మనం ఒక వీడియో చేసుకుని దాంట్లో మాట్లాడుకున్నాము. ఇందులో వచ్చేటప్పుడు మాత్రం మనం బ్లాగ్ 2 కింద కంటిన్యూ చేద్దాం. ఎంతవరకు అయితే వర్క్ అయిందో అంతవరకు అనేది, ఎందుకంటే వీడియో చేసి కొంచెం ఎంత అయిపోయింది, ఎందుకంటే ఎంత అవుతుందో ఉంది, సరే ఇది ఎప్పటికైతే వాళ్ళు చేస్తామో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది, అది ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబ్ స్టూడియో అనేది చేయించడం జరుగుతుంది కొంచెం కొంచెంగా. ఆల్మోస్ట్ అయితే 80% అయితే అయిపోయింది. నేను ఒక రూమ్ చేయించాను, అది మన పౌల్ట్రీ ఫార్మ్ కాడే, చనగా గెస్ట్ హౌస్లో చేయించాను నేను ఒక ఇంతకుముందు. కొంచెం ఖర్చు అయితే అయింది, కానీ అంటే మనకి యూట్యూబ్ మీద రెవెన్యూ లేకపోతే ఫోన్ కాల్స్ మీద వచ్చే ఆడియో దీనికి కంపేర్ చేసుకుంటే అసలు ఈ దేనికి సరిపోవు. కాకపోతే ఫ్యూచర్లో మనకే ఒక ఉండాలి, పౌల్ట్రీ సెగ్మెంట్ చేసేటప్పుడు మనకి ఒక స్టూడియో ఉంటే ఏమవుతుంది, ఒక రివ్యూ చేసే వాళ్ళకి కానీ లేదా ఒక ఏదో ఒక చెప్పే వాళ్ళకి కానీ ఉంటున్నప్పుడు మనకి ఎందుకు ఉండకూడదనే ఉద్దేశంతో అయితే నేను దీన్ని అయితే చేయించడం జరిగింది. చూపిస్తాను తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి. ప్రస్తుతానికైతే ఒక 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాల్కేన్స్ అని, సీలింగ్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా ఎలక్ట్రికల్ అలాగే పెయింట్స్ అవి ఉన్నాయి, అది చేయించి చిన్నగా సిస్టమ్ అనేది ఒక అరేంజ్మెంట్ చేసిన తర్వాత మీకు ఒక అనేది చూపిస్తాను వీడియోలో. ఓకే అండి, అయితే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. చూడండి, నేను వన్ బై వన్ వీడియోస్ మీకు పెట్టుకుంటూ చూపిస్తాను. ఓకే రండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది హైవే. ఇది వచ్చేటప్పటికి జంగారెడ్డి ఉంటూ ఖమ్మం, అలా సూర్యాపేట, హైదరాబాద్ ఆ టైప్ ఉంటుంది అనమాట ఈ రోడ్డు. దీని పక్కనే మనకి అంటే సూర్యాపేటకి ఇది కొంచెం ఇవతలే, ఇది ఒక విలేజ్ అనమాట, కానీ హైవే పక్కనే ఉంటుంది. హైవే అంటే పెద్ద హైవే కాదు, ఇది టూ వే లైన్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. పోయినసారి కూడా నేను ఇక్కడే వచ్చి తీసుకొచ్చాను, అంటే ఇక్కడ మనకి కొబ్బరి చెట్లు కానీ తాటి చెట్లు అన్ని వాళ్ళు తీసుకొచ్చి మనకి ఏ మెజర్మెంట్స్ జనరల్గా ఎక్కువగా అడుగుతారో దాని సైజ్ ప్రకారం కట్ చేసేసి వాళ్ళు పక్కన పెట్టుకుంటారు అనమాట. ఈ కొబ్బరి చెట్లు అనేవి వచ్చేటప్పటికి ఏంటంటే సెంటరింగ్ వాడతారంట ఎక్కువగా. అలాగే ఈ తాటి చెట్టు, తాటి వాసాలు అనేది ఏంటంటే మనకి ఆవులకి పాకలకు కానీ, గేదెల పాకలకు కానీ, లేదా కోళ్ళకి సంబంధించి అలాగ జనరల్గా ఏ పందిరికైనా మనం యూజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులు చూసుకుని, లేదు మీకు నచ్చిన సైజులు చెప్పాను కానీ వాళ్ళు కట్ చేసేస్తారు. ఇందులో ఎట్లాగా మెజర్ చేయాలంటే ఇది కొంచెం గేజ్ అనమాట. చూడండి, మీకు ఇక్కడ కొంచెం తెల్లగా నల్లగా కనిపిస్తుంది కదా అన్నారు, అంటే సేవ అంటారు అనమాట. మా సైడ్ వచ్చేటప్పటికైతే సేవ ఎక్కువగా ఉంది, సేవ తక్కువగా ఉంది, అంటే ఏంటంటే కొంచెం గేజ్ ఎక్కువ, బ్లాక్ కలర్ ఎక్కువగా ఉంటే మంచి వాసం అని అర్థం. కొంచెం తెలుపు అనేది అనేది బొండు అంటారు అంట, తెల్లగా ఉంటే కనుక కొంచెం సేవ తక్కువ ఉంటారు అనమాట. కానీ ఈ రోజుల్లో అంటే 2020 ఇయర్లో వచ్చే చెట్లు ప్రతిదీ మీడియం సేవ ఉంటుంది అనమాట, అంతే మీడియం గేజ్ ఎక్కువగా ఉండదు. అంతే ఒక 2000 లేకపోతే 1999 ఆ టైప్ అయితే అప్పుడైతే గట ఇంకా కొంచెం ఎక్కువగా ఉండేయంట సేవలు. ఎందుకంటే మన పాత పెంకటిళ్ళు ఇప్పుడు గోదావరి సైడ్ కానీ చూసుకుంటే అప్పట్లో ఉండే సేవలు చాలా ఎక్కువగా ఉండే దగ్గర దగ్గరగా అప్పటికే ఇల్లు కట్టి చాలా రోజులు అయ్యే అంతా కూడా చాలా గట్టిగా ఉండేవి అనమాట అవి. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి నేను కొన్ని మెజర్మెంట్స్ అయితే చెప్పాను. జనరల్గా ఫార్మ్స్ ఇచ్చే కాకుండా నేను కొంచెం ఎక్కువగా చెప్పాను అనమాట, నాకు సంబంధించిన రిపేర్లు అని కొంచెం ఎక్కువగా కావాలి, దానికి సంబంధించిన ఎక్స్ట్రా కొలతలు అని చెప్పి నేను కట్ చేయించాను.
అదే చెప్పాను కదా, మీతో చాలా మంది 5 లక్షలకు అయిపోద్ది, 7 లక్షలకు అయిపోతుంది, 6 లక్షలకు అయిపోతుంది షెడ్ అని చెప్తారు. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, మనం వెళ్ళి కొంచెం హెవీగా కావాలనుకునే కొద్ది 1 రూపాయి పెరుగుతూ ఉంటుంది. అదనమాట బడ్జెట్ అనేది మన ఆప్షన్ అనుకోండి, ఆప్షన్ లేదనుకోవాల్సిందే. ఓకే, ఇప్పుడు కట్ చేసే మెషిన్ ది షాఫ్ట్ ఒకటి ఇరిగిపోయిందంట. బై లక్ మన లక్ ఏంటంటే, మనకు సంబంధించిన అన్ని కట్ చేశారని కొంచెం ఎక్స్ట్రా చెప్పాను కదా, సపరేట్ కొలతలు అవి కూడా కట్ చేసేసారు. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు కట్ చేస్తుంటే అప్పుడు ఇరిగిపోయింది అన్నమాట. అంటే నేను ట్రాక్టర్ని కూడా రమ్మన్నాను, దారిలో ఉంది అది తీసుకుపోవడానికి. అంటే ఈ టైంలో అది అలా ఇదైతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ అది అంతా మనకు లాస్ అవుతుంది. ఏంటంటే బై లక్ ఏంటంటే, మనకు సంబంధించిన వర్క్ అది కంప్లీట్ అయిపోయింది. వెళ్ళంటే మళ్ళీ మా దగ్గరికి రావాలంట, జంగారెడ్డి వచ్చి దీన్ని వెల్డింగ్ చేయించాలంట, అప్పుడు దాకా పని చేయదని చెప్తున్నారు. ఒక రోజు అయితే లేట్ అవుతుంది, మిగతా వాళ్ళు ఎవరైనా అని చెప్పారు. ఇంకా మందైనా మనం ఒక రోజు ఆగాల్సి వద్దు, మళ్ళీ అంటే వచ్చిన ట్రాక్టర్ మళ్ళీ వెనక్కి తీసుకుపోదు. దగ్గర దగ్గర 40, మన ఊరు నుంచి అయితే 50 కిలోమీటర్లు ఉంటుంది, జంగారెడ్డి సిటీ నుంచి అయితే ఒక 40-35 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అంత లెంత్ వచ్చినందుకు మంచి పని జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, వేళ్ళు మనకి నచ్చిన కొలతలో కాకుండా సపరేట్ గా వాల్ మెజర్మెంట్స్ అన్ని తీసేసుకుని కట్ చేసి సపరేట్ ఎప్పటికప్పుడు పక్కన పెట్టేసుకుంటారు. మనకి కావాలితేనే మనకు నచ్చిన కొలత కట్ చేస్తారు అనమాట, లేకపోతే రెగ్యులర్ సైజెస్ ఎప్పుడు ఉండే ఉంటానే ఉంటాయి. ఇప్పుడు నేను పోయినసారి గేజ్ కి ఇప్పుడు గేజ్ కొంచెం మీడియం గా అలాగే ఉంది, మరి ఎక్కువైతే ఏం లేదు. ఇంతకు ముందు ఎలా తీసుకెళ్ళాం సేమ్ అదే ప్రకారంగా తీసుకుపోతున్నాను, కాకపోతే అప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ కొంచెం చేంజ్ వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడాను, కొంచెం ఇంచుమించు మళ్ళీ పోయినసారి చేసినట్టు ఒక రీజనబుల్ గా మీడియం గా వేసారు ప్రైజ్. ఎందుకంటే వీడియో కూడా ఒకటి మీ గురించి పెడతానని చెప్పాను, అందరు కస్టమర్లు కూడా మీకు పంపిస్తానని చెప్పడం వల్ల కొంచెం తగ్గారు ప్రైజ్. ఓకే బాగానే ఉంది, అయితే తీసుకొచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను నిన్న సైట్ లో, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ప్లానింగ్ అనమాట, వెడల్పు ఎంత పొడవు ఎంత, ఆల్రెడీ మన పక్కన షెడ్ ఉంది దాని ప్రకారం మనం చేసుకోవాలి అది. ఓకే, కాకపోతే అంటే నీటిగా కొంచెం పెద్దవాళ్ళు సిద్ధాంతరి గారిని తీసుకొచ్చి కొంచెం కొలతలు వేయించి ముగ్గు వేయించి ఉంటాయి కదా, ఆ విధంగా వాళ్ళకి నచ్చినట్టు కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు కదా, మనకన్నీ తెలిసినా గానీ ఇప్పుడు తల్లిదండ్రుల దృష్టిలో ఇంకా మనం చిన్నవాళ్ళం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కాబట్టి. ఓకే, వాళ్ళ పరంగా కూడా వాళ్ళు కేకేశారు, వచ్చారు, వచ్చి ఆయన కొలత అనేది ఇచ్చారు మాకు, జస్ట్ ఒక సింగిల్ లైన్ మెజర్మెంట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని తాపీ మేస్త్రులు ఈ సెంటర్ మార్కింగ్ అనేది సైడ్ మార్కింగ్ అనేది ఇచ్చుకోమని చెప్పారు అనమాట. ఓకే, అక్కడి నుంచి అయితే మా తాపీ మేస్త్రులు ఇప్పుడు యుద్ధంలో దిగుతారు, ఈ వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం అందరూ, వాళ్ళు వస్తారు ఇప్పుడు, వచ్చేసి సెంటర్ మార్కింగ్ ఇస్తారనమాట. ఇప్పుడు ఈ స్తంభాలన్నీ ఆరాయి, అంటే 1500 స్తంభాలే కొంచెం డౌట్గా ఉన్నాయి, కొంచెం ఇంకా తడిగా ఉన్నట్టు అనిపించింది. మరి లేపేటప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలి. అంటే ఈ రోజే కాదు, ఇప్పుడు ఈ వీడియో ఈ సీన్ బిట్లో మాత్రం చూపించేటప్పుడు మాత్రం ఇంకా 2 డేస్ తర్వాత లేపుతాం స్తంభాలు, ఎందుకంటే బెజ్జాలు తీపించాలి కదా ఈ ప్లానింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనకి 2 కాణాలు వస్తాయి, పై కాన వచ్చేటప్పటికి మామూలుగా అయితే 24 వెడల్పు, 12-12 పెట్టుకుంటే సరిపోతుంది, కాకపోతే కొంచెం పై కాన కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పి అన్నారు. అంటే సెంటర్ టు సెంటర్ వచ్చేటప్పటికి 12-3 పెట్టేశాము, ఇటే పక్క కాన వచ్చేటప్పటికి సెంటర్ టు సెంటర్ 11-9 ఎంతో పెట్టారు. మొత్తం ఓవరాల్ గా బయట నుంచి బయటకు సెంటర్ టు సెంటర్ గా 24 పెట్టారు. ఓకే, ఇప్పుడు తప్పి మేసులని మేము ముగ్గు తీసుకున్నాం, వచ్చారు మా వాళ్ళు నీట్ గా లైన్ తోడు పట్టేసుకుని సెంటర్ మార్కింగ్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు బెజ్జలు తీసే వాళ్ళని కూడా రమ్మని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే చాలా మంది చేత్తో తీయడానికి ట్రై చేస్తారు ఎక్కువగా, చేత్తో తీసేస్తుంటారు. అలా కాకుండా అంటే ఈ బిల్డింగ్ టైప్ తీసే బెజ్జాలు ఎక్విప్మెంట్ కూడా మీ ఏరియాలో కూడా ఉంటాయి. ఆగర్ బెజ్జం అంటారు దీన్ని, ఆగర్ ఆగర్తో తీస్తారు అనమాట డ్రిల్తో, దాని పేరు ఆగర్ అంటారు. మ్యాన్ పవర్ ఉపయోగించి చేస్తారు ఈ పని, మిషనరీ ఏం కాదు. మిషనరీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అయితే వచ్చినాయి, కానీ మనకి అంత బడ్జెట్ అంత హెవీ అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి మన పని కల్పించినట్టు ఉంటుంది. కానీ ఈ విధంగా అయితే ఇబ్బంది ఉండదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒకసారి వాళ్ళు కూడా వచ్చేసారు కరెక్ట్గా టయానికి, మా వాళ్ళు బయటకు అడుగు పెట్టే టయానికి. ఓకే, వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు బిగించుకుంటున్నారు, వాళ్ళు తెచ్చి సింగిల్ ఆగర్ అనేది చిన్న ఎక్విప్మెంట్ అది, డ్రిల్ అనేది చేతితో తిప్పేది, దాంతో ఇవన్నీ తీసేస్తారనమాట. ఏముంటుందో సింపుల్ గా ఉంటుంది, కింద డ్రిల్లింగ్ మిషన్ కి చివర థ్రెడ్ లా ఉంటుంది కదా ఆ టైప్ ఉంటుంది, దాన్ని బిగించుకుని సెట్ చేస్తారనమాట. ఇది జనరల్ గా అందరికి తెలిసేదే, కొంతమంది వెరైటీగా అడుగుతారని చెప్పి నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మనం దొలించిన మట్టి అయితే చాలా బాగా బిగిసిపోయింది, ఎందుకంటే ఎప్పుడో సమ్మర్ లో దొలించాం కరోనా లాక్డౌన్ ముందు,
లాక్డౌన్ వల్ల మనకి లేట్ అయిపోయింది, దానివల్ల ఇంకా లోన్ వల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అడుగున్నారా తర్వాత ఒక అడుగు లోతు తీసేసుకుని నీళ్లు పోసుకుని నీట్గా నానబెడుతున్నారు అనమాట. ఎందుకంటే ప్రాపర్గా మొత్తం తీయాలంటే కొంచెం గట్టిగా ఉండడం వల్ల అలా చేస్తాను. ముగ్గురు వచ్చారు, ఈరోజు కంప్లీట్ అయిపోద్ది అని అంటున్నారు. మరి చూడాలి, ఈ రోజు అయిపోద్ది రేపు ఉంటుందో అనేది. తీశారు ఆల్మోస్ట్ ఒక 20 బెజ్జలు 30 బెజ్జలు తీశారు, చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పింది ఏంటంటే సెంటర్ వచ్చేటప్పటికి మనం 5 ఫీట్ తీయమన్నాం లోతు, సైడ్ వచ్చేటప్పటికి 4 ఫీట్ అని చెప్పాము. ఎందుకంటే మామూలుగా 15 అడుగుల స్తంభం మనం 4 ఫీట్ కప్పెట్టుకుని 11 ఫీట్లు పైకి ఉండాలని చెప్పుకున్నాం. కాకపోతే ఎందుకైనా మంచిది 5 ఫీట్లు లోతు తీయండి. ఒకవేళ అడ్జస్ట్మెంట్ అంటే ఆ షెడ్కి ఈ షెడ్కి కానీ కింద మట్టి పోయడంలో కానీ ఏమన్నా ఇది మెరక అయినట్టు అయితే గట్ట ఒక అడుగు లోతు తీయడం వల్ల బెనిఫిట్. ఎందుకంటే 15 అడుగుల స్తంభాన్ని మనం మాటిమాటికి పైకి లేపి కింద పెట్టి కింద తీసి పైకి పెట్టాలంటే చేతుల మీద కుదరదు, చాలా కష్టం. అందులోనూ మట్టి పూడ్చడం అయితే సుఖం కానీ గొయ్య అంతేగాని లోతు తీయాలంటే 5 అడుగుల లోతు గోతులు మనం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీయలేము. కాబట్టి ఒక అడుగు లోతు ఎక్స్ట్రా పెట్టి తీయండి ప్రతి దాని మీద. ఒకవేళ అవసరం అయితే మేము ఇసుక కానీ మెట్టలు కానీ పోసుకుని కొంచెం కప్పెట్టుకుని తమ్మం పైన పెట్టుకుంటాం అని చెప్పేసి చెప్పాను అనమాట. వాళ్ళే తీస్తున్నారు ఇప్పుడు, వాటర్ పోసి నానబెట్టుకుంటారు. మోటార్ వేసాను ఇప్పుడు, అది ఏ విధంగా తీస్తారో ఒకసారి చూడండి ఎట్లా తీస్తుంటారు అనమాట. మ్యాన్ ఈరోజు ఇది నెక్స్ట్ డే మ్యాన్ పవర్ ఉపయోగిస్తారు. ఇలా 5 గురు వచ్చారు, ఈరోజు కంప్లీట్ చేసేస్తా అన్నారు. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ విధంగా అనేది పెద్దవాళ్ళకి తీయడం జరుగుతుంది అనమాట. చూడని బట్టి ఎలా వస్తుందో. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారికి 1 ఫీట్ అడుగు దిగిపోద్ది కిందకి. అడుగు వచ్చేటప్పటికి కాస్ట్ 27 రూపాయలు పడుతుంది, 30 రూపాయలు చెప్పారు, 3 రూపీస్ తగ్గించారు మన ఎక్కువ వర్క్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే పోయినసారికి ఇప్పటికి పోల్చుకుంటే ఇంతకుముందు 6,500 అట్లా అయింది, ఈసారి 8,000 దాకా అయింది ఖర్చు. అంటే ప్రతిదానికి 1 రూపాయి పెరుగుతుంది. ఆల్రెడీ నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, కన్స్ట్రక్షన్ 1 రూపాయి పెరుగుద్ది అని కంపల్సరీ. 1 రూపాయి అంటే 1 రూపాయి కాదు, ఒక 10% కానీ 5% కానీ అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం పెరుగుద్ది, కంపల్సరీ పెరుగుద్ది. అంటే 2 ఇయర్స్ ముందుకు వచ్చేసాం, కరోనా ఎఫెక్ట్ ఒకటి ఉంది దాని గురించి అనమాట. ఓకే, అన్ని బెజ్జాలు ఆల్మోస్ట్ అయిపోయి ఇంకొక 10 బెజ్జాలు ఉన్నాయన్నారు, అవి కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇక అయిపోయినట్టే. ఇక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక తంబాలు మనం పైకి లేపకూడదు అనమాట. స్తంభాలు పైకి లేపుకోవడానికి ఆల్మోస్ట్ 6 గురు ఉండాలి. ఎందుకంటే 15 అడుగుల స్తంభం క్రెయిన్ మీద అయితే మనం లేపట్లేదు, ఎందుకంటే మనుషుల్లోనే లేపేస్తాం. ఇంతకుముందు పక్క షెడ్ కూడా సేమ్ అలాగే లేపాము. దగ్గర దగ్గరగా ఒక రోజులో అంటే 10 మంది ఉన్నాము, ఒక రోజులో స్తంభాలని పెట్టడం జరిగింది. ఈసారి కూడా అదే ఛాలెంజ్గా తీసుకున్నాము, అంటే ఇప్పుడు నెక్స్ట్ అదే ఛాలెంజ్ తీసుకుని ఒక రోజులో చేసేయాలని చెప్పేసి. కానీ ఇక్కడ మాకు ఇప్పుడు కరెక్ట్గా వ్యవసాయం బాగా సీజన్ టైం అనమాట, కాబట్టి వర్కర్లు కూడా దొరకడం కొంచెం టైటే. అయినా కానీ వాళ్ళు వేరే పనికి వెళ్ళి ఆ పని అయిపోయిన తర్వాత 10 ఇంటికి నుంచి వస్తా అన్నారు. సరే అలాగే రమ్మన్నాము, వచ్చారు. ఆల్మోస్ట్ 8 గేలకి మేము అనుకున్నట్టే, అంటే మేము స్తంభాలు పెట్టిన తర్వాత దాంట్లో కాంక్రీట్ గట్టా ఏమి వేయము, ఓన్లీ ఇసుక వాటర్ పోసి కోసడం జరుగుద్ది. దానివల్ల చాలా టైట్గా బిగుసుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా మన స్తంభాలు రిమూవ్ చేసినా కానీ పని చేస్తాయి అన్నమాట. ఆ టెక్నిక్తో ఇలా చేస్తాము. ఇలాగైనా స్టాండర్డ్గానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఏముండదు. సెంటర్ స్తంభం చూసారు ఎంత పెడుకుందో, దీని లేకపోతే నాకు తలపడం తాకొచ్చింది. ఒకటి లేపు చూసాం, పర్వాలేదు బాగానే ఉంది. అది తెలిసైతే ఆల్మోస్ట్ ఆఫ్ చేసేస్తాం, ఈ రోజు కంప్లీట్ అయిపోద్ది. ఓకే రండి, ఇదండి మొత్తం మీద ఒక పౌల్ట్రీ స్తంభాలు నిలబెట్టే వరకు అయితే వచ్చాము. నెక్స్ట్ వ్లాగ్లో ఈ వాసాలు ఎట్లా చేస్తారు, కార్పెంటర్తో ఎట్లా మాట్లాడదాని గురించి తెలుసుకుందాం. ఓకే రండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.